ఏ పూజైనా, ఏ నోమైనా, ఏ వ్రతమైనా, ఏ అభిషేకమైనా, ఏ హోమమైనా ఆర్డర్ చేయండి. అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి. ఈరోజే మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ .in లో లాగిన్ అవ్వండి. మిథున్ రాశి వారికి ఆర్థికంగా బాగుంది, రాజకీయంగా బాగుంది, వివాహ శుభకార్యాలు ఘనంగా చేయగలుగుతారు, రాజ్యాంగపరమైన అధికార సంప్రాప్తిస్తుంది, జీవితాశయం నెరవేరుతుంది, మానసిక సంతోషం కలుగుతుంది. ప్రతి విషయంలో కూడాను ఎదుటి వాళ్ళు చెప్పిన మాటలు ఏవైతే ఉన్నాయో వాటిని జాగ్రత్తగా గుర్తుపెట్టుకుంటారు, వాటిని అమలు చేయడానికి ప్రయత్నాలు చేస్తారు. ప్రతి విషయంలోనూ మీకంటూ ఒక ప్రత్యేకత కోసం పాకులాడతారు, కష్టపడతారు, దాని దగ్గర ఫలితం అనేది సంప్రాప్తిస్తుంది. ఏమీ సందేహపడాల్సిన అవసరం లేదు. పిల్లల విషయంలో ఉన్న దిగులు కొంత ఇబ్బంది పెడుతుంది. క్రమశిక్షణ రాయించే వాళ్ళ ప్రవర్తన, బ్యాక్ లాగ్స్, టూ వీలర్ వెహికల్ స్పీడ్గా నడపడం, చెప్పిన మాట వినకపోవటం, హాస్టల్లో చేర్పిద్దామని చెప్పని భావిస్తారు, అక్కడ చేరిస్తే మరిన్ని సమస్యలు రావచ్చు అని చెప్పిన మరొక ఆలోచన వస్తుంది. పిల్లల విషయంలో ఉన్న దిగులు తీరిపోవాలంటే ఏం చేయాలని చెప్పని గట్టిగా ఆలోచిస్తారు. ఈ నేపథ్యంలో దొంగ స్వామీజీని, దొంగ భావాల్ని, దొంగ జ్యోతిష్కుల్ని నమ్మి లక్షల్లో డబ్బులు గుళ్ళైపోతారు. కనుక సరైన నిర్ణయం తీసుకోండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. కొన్ని కార్యక్రమాలు చేయటం వల్ల పిల్లల విషయంలో కొద్దిగా మార్పు వస్తుంది, మానసిక సంతోషానికి కారణమవుతుంది. అదేవిధంగా వివాహాది శుభకార్యాలు ఇతరులతో పోల్చినప్పుడు మనం ఎలా చేయాలని చెప్పని పోల్చుకుంటారు. ప్రతి విషయంలో కూడాను శత్రువర్గంతో పోటీ పెట్టుకుంటారు. వాళ్ళు 1 కోటి రూపాయలు ఖర్చు పెట్టి పెళ్లి చేశారు కాబట్టి మనం 2 కోట్లు ఖర్చు పెట్టి పెళ్లి చేస్తామనే భావనలో మీరు వెళ్తారు. 2 కోట్లు అవసరమా కాదా అనేది అక్కడ వేరే విషయం. వాళ్ళకంటే మనం అప్రాయణలో కనపడాలి. వాళ్ళ పేరు మనకంటే ఎక్కువగా వినపడకూడదు, అది మీ ఆశయం. ఎందుకంటే వాళ్ళు మిమ్మల్ని పెట్టిన బాధలకి, మీకు చేసిన అవమానాలకి ప్రతీకారం తీసుకునేటువంటి అవకాశం వచ్చినప్పుడు ఇలా కూడా మీరు ప్రతీకారం తీసుకుంటారు. అందుకని సమాజంలో వివిధ రకాల వ్యక్తుల యొక్క మనస్తత్వం ఎలా ఉంటుందో తెలుసుకొని దానికి అనుగుణంగా మీరు నడుచుకుంటారు. మీకు మిమ్మల్ని ఇబ్బంది పెట్టిన వాళ్ళు మీరు ఇబ్బంది పడతారు, మీకు సహాయం చేసిన వాళ్ళకి మీరు 100 రెట్లు ఎక్కువ సహాయం చేస్తారు. రాజకీయ సంబంధమైన విషయాల్లో పచ్చతి వర్గంలో ఉన్న గ్రూప్ తగాదాలు లాభిస్తాయి, ఏమీ ఆందోళన పడాల్సిన అవసరం లేదు. ప్రతి విషయంలో కూడాను మీకు మీరుగా ఒక మోడల్గా కనపడతారు అందరికీ. మిమ్మల్ని అనుసరించి పనులు చేసుకోవాలని, మీలాగా ఉండాలని, మీలాగా చేయాలని, మీలాగా ఎదుగుదల సాధించాలని చాలామంది మిమ్మల్ని ఆదర్శంగా భావిస్తారు. ఎదుటి వాళ్ళకి ఆదర్శంగా ఉండే విషయంలో ఇబ్బంది ఏమీ లేదు, మీకు ఎలాంటి బాధ కనిపిస్తలేవు. ఇతరుల్ని 420 చేసినటువంటి ప్రయత్నాలు ఏమీ లేవు, సమాజంలో చెడ్డ పేరు అంతకట్టలేదు, తరతరాలుగా మంచిగా పేరున్నటువంటి సాంప్రదాయబద్ధమైన కుటుంబం, అఖండమైనటువంటి పండితులు ఉన్నటువంటి కుటుంబం. మీలాంటి వాళ్ళతో స్నేహం చేయటానికి, మీరు నడిచే దారిలో నడవటానికి చాలామంది రావటం అది పెద్ద ఆశ్చర్యకరమైన విషయమేమీ కాదు. ఈ రాశిలో జన్మించిన వారు మీ ఇష్టమైన దేవుడికి, మీ ఇష్టమైన దేవతకి పూజానంతరం పదవ తాంబూలాన్ని నివేదనగా పెట్టండి. తర్వాత దాన్ని ప్రసాదంగా స్వీకరించండి, అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. అదేవిధంగా రావుకేతులు ఇద్దరు స్థానాలు మారారు కనుక ఈ రాశిలో జన్మించిన వారు సర్పదోష నివారణ సూర్యంతో సర్వరక్ష సూర్యాన్ని కలిపి పొద్దున సాయంత్రం స్నానం చేయటం చెప్పదగినటువంటి సూచన.